हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इदे लास्ट वीडियो कंटिन्यूएशन चेस्तुन्नानु। सो कंटिन्यू अनेसि इदेंटब्बा वाटर चूपिस्तुंदी अनुकुंटुन्नारा? सो कमेंट्स लो अडुगुतुन्नारु मी ऊरु मरवपोयिंदि कदक्क वीडियो पेट्टंडि अनेसि। बट आ वीडियो क्लिप ना दग्गर मिस् अय्यिंदि। सो फोटोस उन्नायि, अंदुकोसम फोटोस अन्नी अप्लोड चेद्दामु अनेसि फोटोस पेट्टुन्नानु। फ्रेंड्स, एमनुकोवद्दंडि। अंड वीडियो कंटिन्यू अयिते इक्कड नुंचि स्टार्ट चेस्तुन्नानु। सो इदोच्चेसि लास्ट वीडियो कंटिन्यूएशन चेस्तुन्नानु। ఐ మీన్ నిన్న అప్లోడ్ చేస్తే అది ఈరోజు మార్నింగ్ అప్లోడ్ అయ్యింది, ఎందుకంటే మా ఊర్లో అంటే అమ్మ వాళ్ళ ఊర్లో అసలు నెట్వర్క్ అనేదే ఉండదు. సో బయట వచ్చి ఎక్కడో అప్లోడ్ చేసుకోవాలి, నెట్ ప్రాబ్లం ఉంది. సో అది నేను నిన్న అప్లోడ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అప్లోడ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అమ్మ ఇద్దరం లేచేసాము, ఇంకా ఎవరు లేవలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో వర్షం పడుతుంది కదా, అస్సలు టైం తెలియడం లేదు. అండ్ టీ పెట్టేస్తున్నాను ఒక పక్క, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి పిల్లలకి పాలు కాంచుతున్నాను. ఇంకా ఎవరు లేవలేదు. సో వాళ్ళే చెరపులు అన్నీ రెడీ చేద్దాం అనేసి పెడుతున్నాము. అండ్ నైట్ రూమ్స్ అంతా క్లీన్ చేసి పడుకునేసరికి 10:30 సంథింగ్ అయిపోయింది. సో మార్నింగ్ లేవడానికి లేట్ అయింది. అటు వర్షం పడుతుంది అంటే అస్సలు లేవబుద్ధి కావడం లేదు. పాపం లేపుతా ఉంటే కూడా అసలు లేవడం లేదు. ఇంకొంచసేపు అనుకుంటామంటారు. అండ్ సో ఇంకా ఎందుకు లేపడం అనేసి నేనే సైలెంట్గా అయిపోయాను. అండ్ అమ్మ వచ్చేసి బయట క్లీన్ చేస్తున్నారు, అంటే చిమ్మేస్తున్నారు. అండ్ నేనైతే వాళ్ళని లేపుదామనేసి వెళ్తున్నాను. చూపిస్తా ఉన్నాను ఒకసారి. సో చూస్తున్నారు కదా, లోక్యా వాళ్ళ ఫాదర్ డాడీ దగ్గర పడుకుంది. అండ్ నాని కూడా అక్కడే ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క పిల్లలు పడుకున్నారు రూమ్లో. పార్తు ఇంకా లేవలేదు, గౌతమ్ అయితే లేస్తాడు. అండ్ మీకు చెప్పలేదు కదా అక్క వాళ్ళ పిల్లలు. సో గౌతమ్ వచ్చి పెద్ద అబ్బాయి, పార్తు చిన్న అబ్బాయి. అండ్ లేపి లేపి అట్ లాస్ట్ 9:00 లేచారు. లేచిన వెంటనే సో వాళ్ళకి పాలు కాంచి పెట్టేశాను కదా, సో కంప్లైంట్ వేసి ఇచ్చేస్తున్నాను. అండ్ 4 మెంబర్స్ కదా, 4 కప్స్. అండ్ ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ కోసం తీసుకున్నవి. అండ్ వీడియోలో నేను మ్యూజిక్ యాడ్ చేసాను ఆల్రెడీ, బట్ మ్యూజిక్ కన్నా డిస్టర్బెన్స్ వెనకాల పిల్లలది. వింటుంటారు కదా మీరు ఎంత డిస్టర్బ్ చేస్తున్నారంటే, అబ్బా హెడ్ ఏక్ వచ్చేసింది వీళ్ళతో. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క నేను టీ తాగుతున్నాము. మా హస్బెండ్ లేచినప్పటి నుంచి అడుగుతున్నాను టీ తాగమనేసి, తాగట్లేదు. సో నేను అక్క టీ తాగేస్తున్నాము. అండ్ ఊరికి వచ్చాం కదా, సో టీతో పాటు విత్ బిస్కెట్ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ టిఫన్ అయితే పులిహోరే చేస్తుంది అక్క, బట్ మా కోసం అయితే కాదు, పిల్లల కోసం. మా కోసము రైస్ పెట్టేసి సాంబార్ చేసుకుందాము అనుకుంటున్నాము, బట్ ఏం సాంబార్ అనేది ఇంకా డిసైడ్ లేదు. పిల్లల కోసం పులిహోరే చేస్తుంది. అంటే అక్కని క్లియర్గా చూపించలేదు కదా వీడియోస్లో, సో ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకోసం వీడియో షూట్ చేస్తుంది అక్క. నిన్న వీడియో షూట్ చేస్తాను అంటుంటే వద్దు నన్ను ఉంటుంది. సో చూపిద్దామని అనుకుంటున్నాను, వెయిట్ చేయండి. సో ఫైనలీ అక్కతో పాటు వీడియో షూట్ చేసుకుంటున్నాను. అండ్ నేను మా అక్క వీడియో తీసుకుంటుంటే మధ్యలో చిన్నారి వచ్చేసింది. అమ్మ నన్ను చూపించట్లేదమ్మా నువ్వు అనేసి. సో చిన్నారిని కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ ప్లేట్లో ఏదో తింటూ నింది, శనగపప్పు తింటా ఉండింది. సో ఆ ప్లేట్ కూడా చూపిస్తుంది, అమ్మ చూపి అమ్మ వాళ్ళకి అనేసి హాయ్ చెప్తుంది. చూస్తున్నారు కదా మీకు. సో అక్క అయితే పులిహోర ప్రిపేర్ చేసేసింది, రైస్ పెట్టేసింది. బట్ మాకు కాదు, పిల్లల కోసం అని చెప్పాను కదా. సో మాకు వచ్చేసి ఉలవచారు చేస్తుందమ్మ, సారీ అమ్మ కాదు, చేసేదైతే ప్రిపేర్ చేసేదైతే అక్కే, బట్ హెల్ప్ చేస్తుందమ్మ అంతే. మా అక్క వంటల ఎక్స్పర్ట్, అక్క బాగా చేస్తుంది కాబట్టి అందరూ అక్కనే చేయమంటారు. సో ఊరికి వచ్చిందంటే కిచెన్ క్వీన్ వచ్చేసి అక్క. సో ఉలవచారు చేయడానికి అమ్మ హెల్ప్ చేస్తూ ఉంది. నేను ప్రాసెస్ అయితే క్లియర్గా చూపించట్లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. జస్ట్ అలా చూపించేస్తున్నాను అంతే. ఇక్కడైతే జీలకర్ర మిరియాలు జస్ట్ అలా ఫ్రై చేసుకుంటుంది అక్క. జస్ట్ అలా హీట్ చేసి పక్కన పెట్టేస్తుంది. అండ్ ఇక్కడ ఉలవలు అయితే అమ్మ కడిగేసింది. కడిగేసి ఒక కుక్కర్లోకి వేసి క్రిస్టల్ సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసేసి కొద్దిగా ఆయిల్, అంటే ఉలవలు ఫాస్ట్గా ఉడకవు, సో కొద్దిగా ఆయిల్ వేస్తే ఫాస్ట్గా ఉడుకుతుంది అంటారు. సో దానికోసం ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసింది.
సో కుక్కర్ మూత పెట్టేసింది. అండ్ ఇది వచ్చేసి ఒక 10 విజిల్స్ పెట్టాము, బట్ 10 విజిల్స్ పెట్టిన తర్వాత కూడా అవి ఇంకా ఉడకలేదు. మళ్ళీ కొద్దిగా ఉలవలు తీసుకునేసి ఉలవ చారు కోసం, అంటే చారులకి మిక్సీకి పట్టాలి కదా, సో దానికోసం కొద్దిగా ఉలవలు సైడ్కి పెట్టుకునేసి మళ్ళీ ఇంకొక 2 విజిల్స్, టోటల్ 12 విజిల్స్ పెట్టాల్సి వచ్చింది. ఇవైతే ఉడకడమే లేదు. సో అది విజిల్ వచ్చే లోపల ఉలవ చారుకి ఏమేమి వేసుకోవాలి జస్ట్ అలా చూపించేస్తాను, చూసేయండి. ఆల్రెడీ అక్క మిక్సీ జార్లోకి వేసేసింది, నేను మళ్ళీ మీకు వీడియోలో ఒకసారి చూపించాలి కదా, నేను షూట్ చేసుకుంటున్నాక వేసేసాము అంటే సరే ఒకసారి తీసుకుంది. సో ఫస్ట్లో వేయించి పెట్టుకుంది కదా జీలకర్ర మిరియాలు అనేసి, సో అవి వెల్లుల్లిపాయ అండ్ సారీ ఉలవలు ఉడికిచ్చిన ఉలవలు అండ్ ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు, సో ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడరు, సో చింతపండు. చింతపండు ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టేసుకునింది, సో అది వేసింది. అండ్ నానబెట్టిన వాటర్, చింతపండు నానబెట్టినారు కదా ఆ వాటర్ కూడా వేసేసి మిక్సీ పట్టేశాను. సో గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను ఆల్రెడీ. నేను గ్రైండ్ చేసే లోపల అక్క తిరగబాతకి పెట్టేసింది, సో జస్ట్ ఒక పాన్ పెట్టి నూనె వేసింది. సో ఆవాలు వేసేసి కరివేపాకు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంది, సో ఆనియన్స్ వేసేసి జస్ట్ అలా తిరగబాత్ పెట్టేసింది. ఈ మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, సో మసాలా వేసేసి వాటర్ యాడ్ చేస్తుంది. సో మనకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్, అదే క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేస్తుంది. కొద్దిగా కారం అనిపించింది, మళ్ళీ చింతపండు నానబెట్టేసి సో అందులో వేసేసాము, అట్లా సరిపోయింది. అండ్ ఉలవలకి తాలింపు పెట్టేసింది. సో రెడీ అయిపోయింది. అండ్ ఇది అయిన తర్వాత మళ్ళీ ఫుల్ వర్క్ ఉంది. నిన్న చేసింది ఓన్లీ కింద మాత్రం క్లీన్ చేసుకున్నాం, పైన 2 రూమ్స్ క్లీన్ చేయాలి. మొత్తం పెయింటింగ్ వరకు కంప్లీట్ చేసి రూమ్స్లో ఉన్నవన్నీ అలాగే పెట్టేశారు. ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఐ మీన్ కడగాలి కదా, సో మొత్తం వాష్ చేసుకోవాలి. అండ్ టిఫిన్ చేసిన తర్వాత వెళ్దామనేసి వెయిట్ చేస్తున్నాము. అండ్ అక్క అయితే ప్రిపేర్ చేసింది, మా హస్బెండ్ రెడీ అయిపోయారు. నేను మా హస్బెండ్ చూపించడం లేదు ఎక్కువ, వీడియో తీస్తే చాలు వద్దొద్దు ఆఫ్ చేసే అంటాడు, సో ఎక్కువ తీయడం లేదు వీడియోతోని. సో ఇక్కడైతే ప్రిపేర్ అయిపోయింది. ఈ అక్క చేసే లోపల నేను పిల్లలకైతే బ్రష్ చేపించేసాను, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసారు. సో టిఫిన్ చేసి సో నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుందామని ఒక రూమ్లోకి వచ్చాను. ఎక్కడికి వచ్చినా పిల్లలు వదలడం లేదు. సో నాతో పాటు చిన్నారి కూడా వచ్చి కూర్చునేసింది పక్కలో, ఏమేమి వాయిస్ ఓవర్ ఇస్తావు చూస్తానమ్మా అంటుంది. అండ్ నేనైతే టిఫిన్ చేసినాను, బట్ ఇదైతే టిఫిన్ కాదు, రైస్ పెట్టేసుకున్నాను. సో ఉలవచారు ప్లస్ తాలింపు వేసుకున్నాను. సో తినేసిన వెంటనే నేను చెప్పాను కదా అప్పుడే పైకి వెళ్ళాలి, పైన అస్సలు క్లీన్ చేయలేదు అనేసి పైకి వెళ్తున్నాను. తిన్న తర్వాత పైకి వెళ్ళేసి మొత్తం నేను అమ్మ అక్కడ క్లీన్ చేసుకున్నాం, అక్క కింద క్లీన్ చేస్తుంటే పాపం ఎక్కువ వర్క్ తనకు కూడా పిల్లల్ని చూసుకుంటూ కింద క్లీన్ చేసింది. నేను పైకి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాను అంతే, పైన క్లీన్ చేసింది ఏం వీడియో షూట్ చేయలేదు. ఆల్మోస్ట్ 3:00 అయిపోయింది, 2:30-3 అయిపోయింది కిందకు వచ్చేసరికి. వచ్చిన తక్షణమే వీళ్ళు పిల్లలు స్టార్ట్ చేశారు మ్యాగీ కావాలి అనేసి. ఇంట్లో ఉండింది అక్క ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసింది, సో అందులో మ్యాగీ ప్యాకెట్స్ ఉండిపోయాయి. చూసిన వెంటనే స్టార్ట్ చేశారు మ్యాగీ కావాలి ఇంకా అనేసి. సరే అనేసి అక్క ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటుంది కూర్చొని, నేనైతే మ్యాగీ ప్రిపేర్ చేసిద్దాం వీళ్ళకి అనేసి తీసుకొని ఆల్రెడీ ఒక ప్యాన్ పెట్టి వాటర్ 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి పెట్టేశాను. సో అమ్మ వచ్చి పైన ఇంకొంచెం వర్క్ ఉన్నింది అది క్లీన్ చేసుకుంటా ఉన్నింది. సో ఆ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఒకసారి పెయింటింగ్ ఎలా ఉంది అనేసి ఒకసారి వీడియో షూట్ చేసి చూపిస్తాను, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే లేదు, ఇంకా క్లీనింగ్ అయితే ఉంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే, బట్ ఇంకా ఉంది పెయింటింగ్ వర్క్ అయితే. సో మేమున్న విలేజ్లో అయితే అస్సలు ఏ దేనికి అవైలబిలిటీ లేదు, ఇక్కడ ఏది తీసుకోవాలన్నా కష్టమే, ఏం దొరకదు. సో అన్ని ఇబ్బందిగా ఉంటుంది, అందుకే మేము ఎప్పుడు వచ్చినా మొత్తం ఇక్కడ తీసుకొని వచ్చేస్తాము. పిల్లలకు కావాల్సినవి, సో మాకు కావాల్సినవి అన్నీ తెచ్చుకొనే వస్తాము, ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు.
చెప్తున్నాను కదా మెయిన్ సిగ్నల్సే ఉండవు ఫోన్ మాట్లాడాలన్నా సో వీడియో అప్లోడ్ చేయాలన్నా కనీసము ఇంటి బయటకు వెళ్ళి మాట్లాడాలి అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేసేందుకు ఛాన్సెస్ వస్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే కొంచెం ఫ్రీ కదా వర్క్ ఏది చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం అదే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మొత్తం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేసేస్తాను అండ్ నా వీడియోస్లో కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాను నా కమెంట్స్ కూడా పెడుతున్నారు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే నాది 1K సబ్స్క్రైబర్స్ కావాలి ఫస్ట్ సో అది ఎప్పుడు అవుతుందో ఆ రోజు నాకు ఇంకా హ్యాపీ మూమెంట్ అంటే అదే ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ మ్యాగీకి వేసేసాను మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసి మ్యాగీ అందులో వేసేసాను అండ్ మసాలా కూడా వేసినాను అండ్ 1 ప్యాకెట్ పక్కన పెట్టేశాను కారం ఉంటుంది పిల్లలు సరిగ్గా నేను కారం ఎక్కువైతే తినలేరు కదా అందుకనేసి 1 ప్యాకెట్ వేయలేదు అండ్ నేను వేసింది చిన్న చిన్న ప్యాకెట్స్ 5 రూపీస్ ప్యాకెట్స్ వస్తాయి కదా అవి వేశాను 5 ప్యాకెట్స్ తీసుకున్నాను 5 ప్యాకెట్స్లో 4 ప్యాకెట్ మసాలా మాత్రమే యాడ్ చేశాను 1 ప్యాకెట్ యాడ్ చేయలేదు అండ్ కంప్లీట్ అయిపోయింది సింపుల్ మ్యాగీ ఇదైతే సో వాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చేద్దాం అనేసి కప్స్కి అయితే వేసుకుంటున్నాను అండ్ క్లైమేట్ చాలా చల్లగా ఉంది వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది క్లైమేట్కి వర్షం పడుతూనే ఉంది బా ఎంత ఇరిటేటింగ్ ఉంది వర్షం ఎప్పుడు ఆగుతుందో ఏంటో అనిపించేసింది ఫ్రెండ్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వర్షం అనే ఉంది బయట పోవాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే సరిపోతుంది టైం కూడా ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసాను ఇక్కడ తింటున్నారు అండ్ పిల్లలే కాదు మేము కూడా తినాలి కదా సో నేను తినేదైతే చూపిస్తాను అక్క తినేదైతే చూపించట్లేదు తనకి కొంచెం సై ఎక్కువ నన్ను వద్దప్పా అంటుంది ఇక్కడ పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు సో నేను కూడా మ్యాగీ తినేస్తాను అండ్ రెయిన్ ఇంకా పడుతుంది బట్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మస్తలు మర్చిపోకండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి ఎందుకంటే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అందుతాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఫుల్ పెయింటింగ్ అనే ఎలా చేశారు ఏంటి అనేది కంటిన్యూ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై